వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు చేపట్టింది. మహబూబ్నగర్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ జెండాలు చేతబూని పార్టీ అనుకూల నినాదాలతో పాదయాత్ర ముగిసింది. వచ్చే అక్టోబర్ నెలలో కర్ణాటక నుండి తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ పలు కార్యక్రమాలను టీపీసీసీ నిర్వహిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశించే రాహుల్ పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటి నుంచే కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రజలను ఐక్యమత్యం చేసేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒబైదుల్లా కొత్వాల్ తెలిపారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎన్నో ప్రాణాలు త్యాగాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి, యావత్ ప్రపంచంలోనే సుదీర్ఘ పోరాటం చేసిన ఆ పోరాటం స్ఫూర్తిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ భారతదేశ స్వాతంత్ర అవసరత కొరకు ముందు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎన్నో ప్రాణాలు నడిపించి ఈ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చింది. స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామిక దేశం, ఇది ఫెడరల్ సిస్టమ్, దాంతోపాటు సెక్యులర్ దేశం. ఈ దేశంలో అందరు సమానులు, అన్ని జాతులు, కులాలు, మతాలు అనేటివి ఏవి లేకుండా సమానం జీవితంలో గడపాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చాం. దాంతోపాటు ఈ దేశంలో ఉన్న పేదరిక పూర్తి స్థాయిలో పారదూరాలి, ప్రతి ఒక్కరి కూడు కూడా ఉండాలి. దాంతోపాటు ఏ పోరాటమైనా దాన్ని గౌరవించాలి. ఆ పోరాటంతో మన స్వాతంత్ర లక్ష్యం సిద్ధిస్తుందని చెప్పి ఆశయంతో ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చాం. స్వాతంత్రం వచ్చింది, 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రభుత్వాలు పోయినాయి, కానీ ఎవరు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం కానీ కేవలం రాజ్యాంగానికి లోబడి పనిచేసిన ప్రభుత్వాలు వచ్చినాయి. దాదాపు 8 సంవత్సరాల నుంచి బీజేపీ మోడీ గారి ప్రభుత్వము ఈరోజు దేశాన్ని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగంగా ఏర్పడిన సంస్థలను టేబుల్లో పెట్టుకొని, ఈ దేశంలో ఉన్న ఆస్తులను కొల్లగొట్టి, దేశాన్ని విద్వేషపు దేశంగా మార్చి, ఈ దేశం కొంతమంది కొరకు ఉందని చెప్పి, ఒకే పార్టీకి ఉందని చెప్పి ఏ కార్యక్రమం తీసుకుంటారో ఆ కార్యక్రమం ద్వారా ఈరోజు భారత సమాజం మొత్తం కూడా విచ్ఛిన్నమైన పరిస్థితి ఉంది. దాని వ్యతిరేకంగా మరోసారి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎన్నోసార్లు అసెంబ్లీలో, పార్లమెంటులో, గల్లీల్లో ధర్నాలు, దీక్షలు, చివరిగా ప్రజెంట విద్యాగ్రహ ప్రతినిధులు
ఏం చేసినా కూడా ప్రతి కార్యక్రమాన్ని నీరు కాచి ప్రజల మధ్య ప్రజలతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూడా కూలదోసి భయభ్రాంతం చేసి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ పనిచేయద్దు, మా తప్ప ఏ రాజకీయ నాయకుడు ఉండొద్దు, మాదే ఎజెండా మాదే రాజ్యాంగం అని చెప్పి పోతుందో దానికి వ్యతిరేకంగా మరోసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏ రోజైతే ఆ రోజైతే శ్వాస పోవడంతో సిద్ధమైందో మరోసారి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి గుర్తించి రాహుల్ గాంధీ గారు దాదాపు 3,000 కిలోమైందో మరోసారి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి గుర్తించి రాహుల్ గాంధీ గారు దాదాపు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర లేదని చెప్పి భారత్ జోడో అంటే ఈ సమాజాన్ని మొత్తం కూడా ఈరోజు ఏకరిద్దాం అఖండ భారతాన్ని నిలుద్దాం అని చెప్పి దాని కార్యక్రమంలో భాగంగా నిన్న కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించింది. ఆ పాదయాత్ర సంఘీభావంగా ఏసీసీ పిలుపు మేరకు యావత్ భారతదేశంలో ఈరోజు అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో బ్లాక్ లెవెల్లో ఈరోజు ఆయన సంఘీభావంగా కొంత పాదయాత్ర చేసి మేమున్నాం మేమని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మహేందర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు పార్లమెంట్ షూట్ నుంచి స్టార్ట్ చేసుకుని పాదయాత్ర ఈరోజు వన్ టౌన్ అశోక్ టవర్ స్కూల్ వెళ్ళిన తర్వాత క్లాక్ టవరు అలాగే పాత బస్ స్టాండ్ తర్వాత తెలంగాణ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాకి వెళ్ళి ఈరోజు పార్టీ ఆఫీస్ చేరుకుంది. ఈ కార్యక్రమంతో ఆగదు. మన అదృష్టము రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తెలంగాణలో కూడా 24వ తారీఖు మన జిల్లాలో ప్రారంభం కాబోతుంది. ఆయన యాత్ర అక్టోబర్లో మక్తల్ మర్కెల్ తర్వాత దేవరకద్ర అలాగే మహబూబ్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్ దాంతోపాటు జడ్చల్లా షాదనగర్ వరకు కొనసాగుతుంది. ఇది ఒక మంచి సంకేతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అలాగే ప్రజాస్వామ్యవాదులకు అలాగే ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన సల్కంపం ఈ యాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల కొరకు ఓట్ల కొరకు పెట్టిన యాత్ర కాదు. ఈరోజు ఎన్నికలు లేవు, ఓట్లు లేవు. ఏ రోజు మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొరకు ఓట్ల కొరకు పనిచేసిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈరోజు ఈ యాత్ర తీసుకుంది కాబట్టి ఇది ఒక బృహత్తమైన కార్యక్రమం. ఈరోజు సమయం వచ్చింది, అందరూ ప్రజాస్వామ్యవాదులు ఎక్కువ సమయం వచ్చింది. ఈరోజు అందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భూమి కొరకు, భక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాడిన వాళ్ళందరూ ముందు రావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సాయుధ పోరాటం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళందరూ ముందు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సొంత యాత్ర కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసింది. కానీ మేమందరం కూడా భారత్ జోడో కార్యక్రమం ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా రావాల్సింది విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రేణులకు ఇది ఒక బాధ్యత, వాళ్ళ కర్తవ్యం. ఈ కార్యక్రమంలో అందరూ జమై ఆ యాత్ర విజయంతం చేస్తున్నారు.